హాయ్ అండి, వెల్కమ్ టు గుంటూరులో గోదావరి ముచ్చట్లు. నేను మీ సనంద. బాగున్నారు అందరూ? ఏంటి శివయ్య ఫోటో చూపిస్తున్నాను అనుకుంటున్నారండి. శివ అని పిలిస్తే ఏ కోరికన్నా తీరుతుంది అంటారు కదా, అందులో కూడా చాలా తొందరగా మన కోరికలు తీర్చడానికి ఒక పురాణంలో ఒక కథ చెప్పారండి. ఈ పూజ కనుక భక్తి శ్రద్ధలతో చేస్తే కంపల్సరీ మనం ఏదనుకున్నా జరుగుతుందంటండి. నేను ఇది కార్తీక మాసంలో చేశాను, కానీ నేను అనుకున్న కోరిక తీరిన తర్వాతే మీతో ఇది షేర్ చేద్దామని అనుకున్నానండి. నాకు సెకండ్ వారం చేస్తున్నప్పుడే చాలా వరకు ఆ రిజల్ట్ కనపడింది, అండ్ థర్డ్ వారం అయిన తర్వాత అది కంప్లీట్ అయిందండి. అందుకనే నేను కంపల్సరీ మీరందరూ కూడా ఇది చెయ్యాలి, అందరూ కంపల్సరీ మహానుభావుడిని పూజ చేయాలని చెప్పి నిజం కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నానండి. అవునండి, ఈ కథ పేరు శివదేవుని పూజ అండి. శివదేవుని పూజ మూడు సోమవారాలు చేయాలి. దీనికి ఏమి మనం ప్రత్యేక నియమాలు ఏమి ఉండవండి. శివుడు ఫోటో ఒకటి కంపల్సరీ ఉండాలి. మామూలుగా మనం వెలిగించుకునే దీపారాజన కుందుల్లోనే వెలిగించుకోవాలి. దీనికి సాంబ్రాణి ధూపం వేయాలండి. మనం ఆ కథ చదువుతున్నంతసేపు ఆ సాంబ్రాణి ధూపం అనేది వెలుగుతూ ఉండాలి. తర్వాత దీనికి ప్రత్యేకంగా మన నైవేద్యాలు ఏమి చేయక్కర్లేదండి. మనం ఫస్ట్ పూజ స్టార్ట్ అవ్వగానే దీపారాజన చేసుకుని పువ్వులన్నీ డెకరేట్ చేసుకుని అగరబత్తులు ఇవన్నీ వెలిగించుకుని ప్రసాదం అంతా పెట్టేసిన తర్వాత మనం కోరిన కోరికను మనసులో అనుకుని కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు కొట్టేసి దాని మీద పంచదార కానీ బెల్లం కానీ నివేదన చేసి అక్కడ పెట్టాలండి. ఇదేనండి ఈ పూజకు కావాల్సింది, ఇంకేం అవసరం లేదు. తర్వాత మనకి శివది అష్టోత్తరం ఉంటుందండి. 108 అష్టోత్తరనామాలు అన్నీ అయిపోయిన తర్వాత దాంతో మనకి ఓపిక ఉంటే బిల్వదళాలు 108తోనే చేయాలి. లేకపోతే లేదు మాకు బిల్వదళాలు అన్నీ దొరకవు అని అనుకుంటే కనీసం 3 బిల్వదళాలన్నా శివస్వామికి సమర్పించాలండి. ఏ కోరిక అనుకున్నా కానీ కంపల్సరీ తీరుతుందండి. ఇది పక్కా 100% గ్యారంటీ అండి. చాలామంది అనుకుంటారు ఈ వ్రతం మనకి ఆనవాయి లేదు కదా, మనం ఎప్పుడు చేయలేదు కదా మన ఇంట్లో ఎవరోని, మనం ఎందుకు చేయడం అని అనుకోద్దండి. కంపల్సరీ చేసుకోవచ్చు, దీనికి ఆనవాయితీతో సంబంధం ఏం లేదు. ఏ నోమైనా ఏ పూజ అయినా అట్లా కొన్ని ఉంటాయండి, కొన్ని మాత్రమే మనకి మన పూర్వీకుల నుంచి వచ్చే ఆచారాలు ఉంటాయి. ఈ వ్రతం కంపల్సరీ చేసుకోవచ్చండి. చెప్పాలంటే ఇది కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తారండి. మనకి కష్టాలు అనేవి కార్తీక మాసంలోనే రావు కదా, మన కోరికలన్నీ ఏ సోమవారం అయినా చేసుకోవచ్చండి. మనకు ఆ వ్రత కథలో మాత్రం కార్తీక మాసంలోనే చెయ్యాలని ఎక్కడా లేదండి. 3 సోమవారాలు చెయ్యాలి. దానితోడు సోమవారం మనకి 6:30-7 లోపే ఈ పూజ అయిపోవాలండి. ఎండెక్కిన తర్వాత చేసిన ఉపయోగం ఉండదండి ఇది. సో చీకటితో ఉండగానే ఈ పూజ చేసేసుకోవాలండి. 3 వారాలు మనం మామూలుగా ఉండే నిష్టలే ఉండాలి, నాన్ వెజ్ తినకుండా అట్లా ఉండాలండి. తప్పకుండా చేసుకోగలిగిన అందరూ చేయగలిగే వ్రతం అండి ఇది. బిల్వ తలాలు అంటే మనం మారేడు చెట్టు అంటాం కదా, దీన్ని ఇంకో పేరు మారేడు చెట్టు అండి. నాకు బిల్వ తలాలు దొరకకపోతే ఆ చెట్టుని మా ఇంట్లో తెచ్చుకుని నాటుకున్నానండి. బిల్వ వృక్షం ముళ్ళ చెట్టు కదా, ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటారండి. కానీ భగవంతుడి పూజకు సమర్పించే ముళ్ళ చెట్లు అయితే మన ఇంట్లో ఉండొచ్చండి, ఎటువంటి దోషం లేదు. బిల్వవృక్షం నాటడం వల్ల మనకి అటు 7 తరాలు ఇటు 7 తరాల్లో చేసిన పాపాలన్నీ పోయి మోక్షం కలిగి పుణ్యం వస్తుందంటండి. వీలైతే కంపల్సరీ ప్లేస్ ఉంటే నాటుకోండి తప్పకుండా. అంతేనండి ఈ పూజ కంపల్సరీ, మీకు మంచి మీ కోరికలు తీరి మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇదిగోండి ఇదే శివదేవుని కథ అని ఇట్లా బుక్ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.